వైనం అందరూ అరుస్తూ వెంబడించినట్టు వదిలేసిన చిరుతపులి బాలుడి గాయాలు. ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం. ఎందుకంటే తిరుమల కొండల మీదకి వెళ్ళేటువంటి వాళ్ళకి ఇదివరకు ఎలుగుబంట్లు సమస్య అట్లాంటివి ఉండేది, కానీ చిరుతల ప్రాబ్లం ఎప్పుడూ రాలేదు. ఇది ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో వెలుగు చూసినటువంటి చిరుతల ప్రాబ్లం అన్నటువంటి చిరుత అక్కడ బాలుడిని నోట ఖర్చుకుంటే పోలీసులు గట్టిగా కేకలేసేటప్పటికి వదిలేసేళ్ళింది, లేకపోతే ఇక దారుణం జరిగి ఉండేది. కాబట్టి ఇక తిరుమల రూట్లో సింగిల్గా వెళ్ళడం అనేటువంటిది మంచిది కాదు, గ్రూపులు గ్రూపులుగా వెళ్ళమని చెప్పేసి చెప్తున్నారు. వాహనాల మీద వెళ్ళేటప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండమని చెప్తూ ఉన్నారన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. ఇప్పుడు అలాగని చిరుతకి మ్యాన్ ఈటర్ సిస్టమ్ అంటారు, అంటే ఒక్కసారి మనిషి రక్తం రుచి మరిగితే అది ప్రమాదకరం. కాబట్టి ఇప్పుడు ఆ చిరుతను పట్టుకోవాల్సి ఉంటుంది, పట్టుకుంటారా లేదా అన్నటువంటిది చూడాల్సి ఉంది. లేకపోతే